हेलो व्यूअर्स एला उन्नारु वेलकम टू आवर मलेशिया महातली तेलुगु व्लॉग्स चैनल माकु मलेशिया लो चाला चाला नंबर आफ् ओमिक्रॉन केसेस अंड कोविड केसेस बागा पेरिगिपोयायी। दीनिकी मुख्यमैनटुवंटि कारणम एंटंटे कोंतमंदि लोकल पीपल वैक्सीनेशन तीसुकोकपोवडं वलन सो अदि स्प्रेड अयिपोतू चाला एक्कुव एक्कुव केसेस वच्चेसनि अन्नमाट। बट स्टिल एव्रीथिंग ईज गोइंग ऑन नॉर्मल अंड एवरनैते ऑफिसर्स की मल्ल वन वे वर्क फ्रम होम अन ऑफिस को वर्क चुस्को वाल मल्ल वर्क फ्रम होम इच्छे अंड एप्रिल फस्ट नीचे मरक मंजी विषय फ्लाइट नार्मल इप्ति वरकू केवल ओनली ए कंट्री की संबंधी आ कंट्री नॉर्म्स प्रकार मंथली वन आर् टू फ्लाइट्स कंट्रीज की अलोकेट बुकिंग्स अन्नी मुंदुगा चेसुकोनी गवर्नमेंट अप्रूवल रजिस्ट्रेशन्स इट्लांटिवन्नी चाला पेद्द प्रोसीजर तरुवात अंदर्नी अलो चेयटम स्टार्ट चेसारन्नमाट। सो बट इप्पुडु एप्रिल फस्ट नुंची एंटंटे केवलं वैक्सीनेशन अयिपोयिंदि अनि सर्टिफिकेट उंटे गनक अंटे इप्पुडु मलेशियालो वैक्सीनेशन चेयिंचुकुन्नारनुकोंडि मैसेजा तेरा ऐप लो अदि रिजिस्टर अयिपोयि उंटुंदि। अदे इप्पुडु इंडियालो वैक्सीनेशन चेसुकुन्नारनुकोंडि अक्कड वाळ्ळु इच्चिनटुवंटि वैक्सीनेशन सर्टिफिकेट लोगोनो एदो ओकटि इस्तुन्नारु कदा अवि उन्नायि। अलागा ए कंट्रीस् की संबंधिंचिनटुवंटि आ कंट्रीस् वैक्सीनेशन ऐडेंटिफिकेशन अनेदि चेतिलो पेट्टुकोनि अंड ट्रावेल चेयडानिकि 1 ఆర్ 2 డేస్ ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఎవ్రీడే ఫ్లైట్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట। ఇది చాలా మంచి విషయం కదా। సో ఎవరైతే ట్రావెల్ ని ఆపేసుకున్నారో గత 2 ఇయర్స్ గా ఎక్కడికి వెళ్ళాలన్న ప్లాన్స్ ఇవన్నీ నార్మల్ గా కాకుండా ఈ వందే భారత్ మిషన్ ద్వారా ఇండియా వెళ్ళాలనుకున్నారో ఇట్లా ఇండియన్స్ కి ఇంకా అన్ని కంట్రీ పీపుల్ కి మలేషియాలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అప్డేట్ అన్నమాట। సో ఈ ఆపర్చునిటీ నైనా ఉపయోగించుకొని నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను। ఇంకా అలాగూ ఫ్లైట్స్ అన్ని నార్మల్ అయిపోతాయి కాబట్టి త్వరలోనే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా। నెక్స్ట్ యాక్చువల్ గా ఇవాల నేను గోంగూర కర్రీ చేశాను అన్నమాట। అది ఎలా చేశానో ఇందులో చూపిస్తాను। బట్ దానికన్నా ముందుగా మా వారికి నాకు మధ్య ఒక చిన్న కన్వర్సేషన్ జరిగింది అన్నమాట। ఆ కన్వర్సేషన్ ఏంటో ఫస్ట్ కర్రీ చూపించేసిన తర్వాత ఆ కన్వర్సేషన్ చూపిస్తాను చూడండి। అండ్ ఎవ్రీడే మళ్ళీ ఇప్పటి నుంచి నార్మల్ గా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి। థాంక్యూ సో మచ్। గోంగూరని శుభ్రంగా మొక్క నుంచి వేరు చేసి కడిగేసి ఇలా ముక్కలుగా కోసుకున్నానన్నమాట చిన్న చిన్నగా। అండ్ నెక్స్ట్ రోల్ కావాలి దీనికి వెల్లుల్లి దంచుకోవడం కోసం। ఉల్లిపాయ ముక్కలు ఈ సైజ్ లో ఇట్లా కోసుకున్నాను, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు। టొమాటో ముక్కలు 1.5 టొమాటో తీసుకున్నాను నేను, అవి కూడా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను। పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత జీలకర్ర, ఎండు మిరపకాయలు, పచ్చిసెనగపప్పు, ఆవాలు, ఇవి తాలింపుకు అన్నమాట కరివేపాకు। నెక్స్ట్ రాళ్ళ ఉప్పు అండ్ పసుపు। వీటన్నిటికన్నా ముందుగా ఒక 20 మినిట్స్ ముందు పచ్చిసెనగపప్పును శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకున్నాను అన్నమాట। సో ఈ రెసిపీ పుల్ల పుల్లగా ఈ పప్పు అక్కడక్కడ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। అండ్ రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగా ఇలా వెల్లుల్లిని దంచుకుంటున్నాను 5 or 6 అంతే, ఎక్కువగా వెల్లుల్లి వేసుకున్నా మరీ టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తది। సో వీటిని ఇలా తొక్క ఉంచుకొని తీయకుండా చక్కగా దంచేసుకున్నాను అన్నమాట। పాన్ పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసాను। యాక్చువల్ గా ఈ కర్రీ వేరుశనగ నూనె కాని నువ్వుల నూనె కాని వేసి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। సో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యింది అనుకున్న తర్వాత ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయటం స్టార్ట్ చేయండి। ఆయిల్ బాగా హీట్ అయ్యింది అనుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని యాడ్ చేయండి। ఈ వెల్లుల్లి ముద్ద పూర్తిగా డ్రై రోస్ట్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం అట్లా ఆ ఫ్లేవర్ ఆయిల్ కి పట్టింది అనుకున్నప్పుడు ఆ తర్వాత వెంటనే గోంగూరని యాడ్ చేయండి। చక్కగా పుల్లగా ఉండేటువంటి గోంగూర అయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ అన్నమాట। వైట్ రైస్ లో తింటే చాలా చాలా బాగుంటుంది, చపాతీస్ లోకి మంచి టేస్ట్ ఎన్హాన్సర్ అన్నమాట ఇది। ఈ కర్రీని ఎందులో అయినా తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి అయితే కొంతమంది బిర్యానీస్ లో కూడా తింటారన్నమాట।
పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. నేను ఇది ఓన్లీ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, ముగ్గురికి సరిపోతుంది. సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేశాను. టొమాటో పులుపు ఉన్నా లేకపోయినా ఈ గోంగూర కర్రీలో టొమాటో అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి మొత్తము. ఒకసారి అన్నీ కలుపుకొని చక్కగా ఇది ఆయిల్ అన్నిటికీ అంతటికి పట్టింది అనుకున్న తరువాత మనం పచ్చిశనగపప్పుని నానబెట్టి ఒక 20 నిమిషాలు to 30 నిమిషాలు నానబెట్టి అలా ఉంచేసుకున్నాం కదా కర్రీ స్టార్ట్ చేయడానికి ముందు, ఆ పచ్చిశనగపప్పుని పసుపుని ఉప్పుని యాడ్ చేయండి. రాళ్ళ ఉప్పు అయితే మంచిది. అండ్ పచ్చిశనగపప్పు ఆ నానబెట్టుకున్నటువంటి వాటర్ని పారపోయకుండా అందులోనే యాడ్ చేసేసుకోండి కర్రీలో. చక్కగా ఇదంతా ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చాలామందికి గోంగూరతో పాటు ఉల్లిపాయ వేస్తే ఉడకదు, లేకపోతే పప్పు వేస్తే ఒకేసారి ఉడకదు పులుపు వల్ల అలా అనుకుంటాం కదా, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ కూర చక్కగా ఉడికిపోతుంది. ఒక మూత పెట్టేసుకొని ఇలా కూరని మగ్గనివ్వండి. చక్కగా మగ్గిపోయినటువంటి ఇలా కూర పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఆ తరువాత పప్పు గుత్తి తీసుకొని కూరని మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోండి. ఏమిటి, కూర కలుపుకునేటప్పుడు మనకి చక్కగా ముద్దగా రావాలి కదా, అందుకని ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నట్లయితే కనుక కూర మంచి టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. పప్పు గుత్తితో ఇలా ఎనుపుకునేటప్పుడు ఆ పచ్చిశనగపప్పు అనేది పూర్తిగా మెత్తగా నలిగిపోవాల్సిన అవసరం లేదు, కేవలం ఇలా అన్నీ కలిస్తే చాలు. చక్కగా ఇలా కలుపుకున్నటువంటి పప్పుని గోంగూర పులుసు కూర అంటారు కాబట్టి మనకి పులుపు చాలదు అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయటం లేదు, ఎందుకనంటే ఆల్రెడీ గోంగూర పులుపే కదా, ఇంకందుకని ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయటం లేదు. సో ఇలా చక్కగా కలుపుకున్నటువంటి పప్పులో తాలింపు పెట్టుకుందాం అన్నమాట. ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇక్కడ తాలింపు పెట్టేటప్పుడు కూడా మనం వేరుశనగ నూనె నువ్వుల నూనె యాడ్ చేసి వేసుకోవచ్చు. అండ్ దేశీ నెయ్యి అంటారు కదా, ఇంట్లో చేసుకునేటువంటి నెయ్యి, ఆ నెయ్యిలో తాలింపు పెడితే ఇంకా బాగుంటుంది. సో ఈ కూరలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నా నేను. కారం యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలుపుకోండి. ఆ తర్వాత తాలింపు దినుసులు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వాటిని యాడ్ చేసి తాలింపు పెట్టుకోండి. సో కూర కారం మొత్తం కలిసింది అనుకున్న తర్వాత ఈ తాలింపు దినుసులు వేగేటప్పుడు చక్కగా ఎర్రగా వేగిపోతే కేవలం భోజనం చేయడానికి ఒక 10 మినిట్స్ ముందు కనుక ఇలా తాలింపు పెట్టుకొని వైట్ రైస్లో ఈ కర్రీ కలుపుకొని కొంచెం నెయ్యి వడ్డించుకొని తిన్నట్లయితే కనుక మన టేస్ట్ బడ్స్ అనేవి హ్యాపీ ఫీల్ అవుతాయి అన్నమాట. అంటే అంత మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ కర్రీ. ఈవెన్ లంచ్ బాక్సెస్లో అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్కి. కొంచెం ఇంగువ కరివేపాకు యాడ్ చేశాను నేను. ఇంగువ మంచి అరోమాటిక్ స్మెల్లో అపిటైజర్ లాగా అనిపిస్తుంది అన్నమాట, మనకి ఆకలిని పెంచుతుంది ఆ వాసన. సో తాలింపుని అందులో కలిపేసుకొని కూర మొత్తం కలియ తిప్పుకున్నట్లయితే కనుక గోంగూర పులుసు పుల్లకూర రెడీ. సో సూపర్ యమ్మీ టేస్టీ కర్రీతో భోజనం చేయండి. ఏం చేస్తున్నావు శ్రావణి? ఇవన్నీ క్లీన్ చేసి ఇందులో గోంగూర కాటలు నాటుదామని. ఇవాళ గోంగూర కూర చేసా కదా, ఈ కాడలు ఉన్నాయి కదా మళ్ళీ రీయూస్ చేయొచ్చని.
ఈ రెండు కుండీలు ఎన్నేస్తావు శ్రావణి? ఇది కొత్త కుండీలు కొనుక్కుని తెచ్చుకోవచ్చు కదా. పాత ఇంట్లో కుండీలన్నీ అక్కడ వదిలేసి వచ్చాం కదా, మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకని. అవునా? సరే, త్రిబుల్ ఆర్ సినిమాకి టికెట్లు తీసుకోమంటావా? ఎప్పుడు? ఇవాళ సండేకి. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు ఎప్పుడు నాకు అసలు చూపించవా? ఇంకా బోల్డ్ రేట్ ఉంటుంది అప్పుడు. బోల్డ్ రేట్ ఉంటే చూపించవా? ఫస్ట్ డే ఫస్ట్ షో ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? మీ ఎన్టీఆర్ని అడిగి వెళ్ళి డబ్బులు పంపించమని. డబ్బులు వాళ్ళు ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఆల్రెడీ సినిమా తీసేశారు కదా. మన కోసం తీయలేదు, వాళ్ళ కోసం తీసుకున్నారుగా. మనకి ఎంటర్టైన్ చేయడానికి తీశారు కదా. నీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఉన్నా, నా ఎంటర్టైన్ చేయడానికి నువ్వు ఉన్నావు, ఇంకా వాళ్ళు ఎందుకు? సరే, ఎంత చెప్పు, టికెట్లు తీయమంటావా? చెప్పుకోవడానికి నలుగురు ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఒక్కళ్ళ సినిమాకైనా ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళావా? వీళ్ళందరికన్నా ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు నీకు? హీరోస్ వేరు, నువ్వు వేరు. మరి నేను పక్కన ఉండదు, ఇంకా వాళ్ళు ఎందుకు? ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫీలింగ్ వేరు కదా. అందుకే రోజు నన్ను చూడు సరిపోద్ది, జాగ్రత్త ఊడిపోతాయి అవన్నీ. ఇవి దీనికి అంటుకుపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.